బ్రహ్మాస్త్ర రివ్యూ ఏమైందిరా అంటారు కదా, అప్పుడప్పుడు బార్బర్ ప్రొడక్షన్స్ కూడా కభీ కభీ గలత్ హోతే హే. ఇక్కడ కూడా అదే జరిగింది. సర్ప్రైజింగ్లీ ఇట్ వాస్ డీసెంట్ ఎఫర్ట్, గుడ్ మూవీ. ఇంక మనం డెప్త్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ సినిమా మాత్రం నిజంగా బాగుందనా? నిజం బాగుంది, బాగుందనా అంటే. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా రాయండి. లాస్ట్ టైం లైగర్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. గుడ్ బాయ్స్, మీరు కూడా నువ్వు బ్లాక్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి లేదా గ్రీన్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి వెళ్ళిపోండి, కింద సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. రేపు రెండు రివ్యూస్ రాబోతున్నాయి. ఇదే కాకుండా ఈ నెలలో 10 వీడియోస్ రివ్యూ చెప్పకుండా నువ్వేంట్రా మీమ్స్ అది ఇది కామెడీ ఫన్ చేస్తాను అనుకుంటున్నారు కదా. హ్యాపీగా ఉండాలండి, మనం హ్యాపీగా ఉండాలి. ది ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పి బుక్ ఉంటుంది. బుక్ అంటే చదవడానికి మనకు కొంచెం కష్టం అండి. ఆడియో బుక్స్లో కూకు ఎఫ్ఎం అని ఉందండి, వెళ్ళిపోండి. మల్టిట్యూడ్ ఆఫ్ బుక్స్ ఉంటాయి మనకి. ఎలా అంటే 390 అని ఉండేది 199కే వచ్చేస్తుంది. బీపీఎం 50 అని కోడ్ కొట్టేయండి. అంటే ఇయర్లీ 199 అంటే లెక్క వేసుకున్నావు అనుకోండి, డేకి 1 రూపీ కన్నా తక్కువతో మీకు చాలా అంటే చాలా కాంటెంట్ వస్తుంది. చాలా అంటే ఎంత? చాలా అంటే 10,000 అవర్స్ ప్లస్ కాంటెంట్ ఉంది తెలుగులో. వెళ్ళిపోంటే లుక్ వేసేయండి. అసలు ఈ ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ బుక్ ఏంటి అని ఒక డౌట్ రావచ్చు. ఒక చిన్న క్లిప్ వేస్తాను చూసేయండి. దయారామ గారిది పొరపాటును కూడా ఈ పుస్తకాన్ని లైట్ గా తీసుకోకండి. ఏదో కొంచెం టైం దొరకగానే దలైలామా గారితో ఏదో చర్చించి ఇలానే సరదాగా రాసిన పుస్తకం కాదు ఇది. విన్నారు కదా, హ్యాపీ హ్యాపీగా మనం ఉండాలి. హ్యాపీగా రివ్యూ మొదలు పెట్టేద్దాం. డెప్త్లోకి వెళ్ళిపోదాం అండి మనం. ఇప్పుడు బేసిక్ గా ఈ సినిమా కొంచెం పర్లేదండి, బాగానే ఉంది. భక్తి ఎలిమెంట్ కూడా ఉంది, డీసెంట్ గానే ఉంది. దీని గురించి ఎక్కువ మాట్లాడతాం. మళ్ళీ పురాణస్ బాయ్స్ వస్తారు, అటాక్ చేస్తారు మనకి, అయిన ఎందుకులే గానీ. సత్యరెడ్డి పురాణస్ బాయ్స్ కూడా అపరెంట్లీ హర్ట్ అయ్యారంట. ట్విట్టర్ లో చూస్తారని అమ్మాయి బాయ్కాట్ ఇది బాయ్కాట్ అది, దండం సరిగ్గా పెట్టలేదు, పిండం పెట్టలేదు, ఏందా సినిమా బాగుంటే వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేయాలి. కొంచెం బాగానే చేశారు, డీసెంట్ అటెంప్ట్. ఇష్ట వచ్చిన డబ్బులు ఎగరేసి వాటిలాగా అతే అని చేయలేదు. నాకైతే నచ్చిందండి. ఎందుకు నచ్చింది, ఏంటి, ఏమేం బాగున్నాయి, ఏమేం బాగాలేవో డిస్కస్ చేద్దాం. క్యారెక్టర్స్ ని బాగా రాశారండి. ఇప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, నాగార్జున గారు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరినీ నీట్గా వాళ్ళకు రోల్ రాశారు, ఆలోచించి కొంచెం బుర్ర పెట్టి రాశారు. ఇదిగో వీడి లొకేషన్, వీడు సౌత్, వీడు నార్త్, వీడి పెట్ట అట్లే అనుకోకుండా చాలా బాగా రాశారండి. ఆలియా గారు మీరు మీ మనసు వెన్నండి, వెన్నంతే. ఎందుకంటే మీరు చేసిన ఆర్ఆర్ఆర్ అన్యాయాన్ని పక్కన పెట్టి నాగార్జున గారు చాలా మంచి రోల్ ఇచ్చారండి. మీరు చూడండి, నాగార్జున గారు చాలా జస్టిస్ చేశారు, మంచి రోల్ ఇచ్చారు. గ్యాప్ ఎలివేషన్ అంతా బాగుందండి. క్యారెక్టర్స్ కూడా చాలా నీట్గా రాశారు, కొంచెం రీసెర్చ్ చేశారు అనిపించింది. కొంచెం పెన్ను మీద పేపర్ మీద పెన్ను పెట్టి రాశారు సినిమాలో అయితే. ఆలియా మ్యాటర్ అర్థం కాకపోతే మాత్రం మీరు నా రిఫరెన్స్ వీడియో ఉంటుంది, వెళ్ళిపోయి చూసేయండి. మన ప్రెడిక్షన్ వీడియోలో కొంచెం ప్రెడిక్షన్ చేసాం, అది అడ్డంగా దొబ్బింది, రాంగ్ అయింది. బట్ మంచి రోల్ ఉంది నాగార్జున గారికి. ఇదే కాకుండా మంచి చాలా గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా అండి, విఎఫ్ఎక్స్ నేను చాలా తక్కువ అంచనా వేశాను. దరిద్రంగా అస్సలు లేదు, నీట్గా ఉంది, చాలా బాగుంది. కొన్ని చోట్ల కొంచెం అతి ఎక్కువైంది, అది చెప్తాను. బట్ ఓవరాల్గా అయితే మీరు చూసే విఎఫ్ఎక్స్ దీనికి బెటర్, 400 కోట్లు అలా అయితే అనుకోరు. చాలా కష్టపడ్డారు కానీ మరీ 10-15 ఏళ్ళు అంత అనిపించలేదు. బట్ చెప్పే కదా, మీరైతే మీరు బొక్కలు పెట్టలా అయితే లేదండి విఎఫ్ఎక్స్. ట్రైలర్ ఎవడ కట్ చేశాడు వాడిని ఫస్ట్ పీక్ దొబ్బండి. అసలు దానికి దీనికి సంబంధం లేదని చెప్పాలి. ఆ ట్రైలర్లో ఉన్న విఎఫ్ఎక్స్ ఇక్కడ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా అనిపించింది బిగ్ స్క్రీన్లో. న్యాచురల్ అంటే ఓకే, ఆ ఉన్న థీమ్లో బాగానే తీశారండి. నా ప్రెడిక్షన్ విషయానికి వస్తే మాత్రం కరెక్టేనండి, అప్పుడప్పుడు రాంగ్ అటెంప్ట్ అవుద్ది. ఈసారి కొత్త వేరియబుల్ అంటే డైరెక్టర్ హిస్టరీ. ఈ అయ్యన్ ముఖర్జీ గారు తీసిన రెండు సినిమాలు చాలా బాగున్నాయి, అది మన అకౌంట్లో తీసుకోకుండా ఏమీ చేశాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అది కూడా అకౌంట్లో తీసుకుని వేరియబుల్ని విల్ ట్రై టు ప్రెడిక్ట్ అనమాట. సో ఓవరాల్గా అయితే బయటకు వచ్చి మాత్రం మీరు ఒక గుడ్ అటెంప్ట్ అని అయితే అంటారండి. బేర్ మినిమం చెప్తున్నా, కొంతమంది నచ్చుద్ది, కొంతమంది నచ్చకపోవచ్చు, అది డిపెండ్స్ అనమాట. ఇప్పుడు బేసిక్గా హీరో హీరోయిన్కి మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది, ఆ దానికి కనెక్ట్ అయిపోయారు అనుకోండి, ఇంకా మీరు విజువల్స్ క్లాప్స్ చంపేస్తారు. నాది కొంచెం రాతికుండా, నేను అంత కనెక్ట్ అవ్వలేదు. ఏంద్ర బాబ్జీ ఇదే, ఎందుకంటే ఇది 10 ఏళ్ళ నుంచి ఫిలిమింగ్ అది అన్నారు కదా. నాకు తెలిసి లవ్ స్టోరీ మాత్రం 10 ఏళ్ళ ముందే రాస్తున్నారండి, లేదా 10 ఏళ్ళ ముందే షూట్ చేశారు. అంత చీజీ ఉంది. ఎంత చీజ్ అంటే కుదిరినంత ఏజ్ దొబ్బారు, అంత చీజీ డైలాగ్స్ ఉంటాయి. నాకైతే అంత సింక్ అవ్వలేదు. తెలిసిందే కదా మన వాళ్ళు కొంచెం లవ్ బర్డ్స్ అయితే సింక్ అవుతారేమో. ఇంకోటి ఏంటంటే హీరోని పుట్టుకతోనే పోటుగాడు టైప్లో చూపించకుండా, వాడు మనిషి, వాడికి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, వాడు ఎలా దాన్ని దాటుకొని ముందుకెళ్ళి అలా ఒక మంచిగా చూపించారండి. అది కొంచెం రాసుకున్నారు, కొంచెం బుర్రవాడారు, అది ఒకటి బాగా నచ్చింది. విలన్స్ కూడా ఐఆమ్ ద విలనిస్ట్, అందరినీ చంపేస్తా, ఎందుకు తెలియదు కానీ అందరినీ చంపేస్తా, నేను చాలా చెడ్డోండి. ఇట్లా కాకుండా విలన్కి ఒక మోటివ్ ఉంటుంది, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఆ తీసుకొచ్చిన విధానం కానీ, పెట్టిన కనెక్షన్ కానీ,
బాగుంటుంది, మీరు మీకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వచ్చావా అన్నట్టు వాళ్ళు పవర్ఫుల్లే, వాళ్ళు అటాక్ చేస్తారు, వాళ్ళకి శక్తులు ఉన్నాయి, కొన్ని కొన్నిసార్లు హీరో కన్నా పవర్ఫుల్, ఇలా బాగా చూపించారండి. ఎందుకు పవర్ఫుల్, ఊరికే పవర్ఫుల్ కూడా కాకుండా ఎందుకు పవర్ఫుల్, వాళ్ళ సోర్స్ ఏంటి, వీడు వాళ్ళని ఎలా ఓడిస్తారు, ప్రతి దానికి ఒక రీజనింగ్, ఒక లాజిక్. సరే ఫిక్షనల్ వరల్డ్ అయినా సరే కొన్ని కొన్ని రూల్స్ సెటప్ చేసి వాళ్ళు సెటప్ చేసిన రూల్స్ బౌండ్లోనే ఉన్నారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దిస్ ఇస్ నాట్ స్పాయిలర్ ఎనీథింగ్. బేసిక్గా అస్త్రాలు ఉంటాయి కదా, అస్త్రాలు వాడిన వాళ్ళు సూపర్ మ్యాన్ లేకూరు, అంటే గంత షూట్ చేసి చచ్చిపోతారు, అర్థమైంది కదా. సో అలా బౌండరీస్ దాటకుండా వాడు మనిషే, కొన్ని పవర్స్ ఉన్నాయి కానీ వాడు ఎసెన్షియల్లీ వాడు మనిషే, అర్థం కదా. నాకు నచ్చిందండి ఆ కాన్సెప్ట్స్, అవి చాలా బాగా చూపించారు. ఎక్కడ రూల్స్ ఇష్టం వచ్చినట్టు బ్రేక్ చేయలేదు. గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా రెండు మూడు ఉన్నాయి, కరెక్ట్గానే పేర్లే అనిపించింది నాకైతే. నాకు అప్పటిదాకా అనేవాడిని ఆ సీన్ ఆ మ్యూజిక్కి కొంచెం పర్లేదు కొంచెం గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. నాకు బేసిక్లీ ఒక్కటైతే ఒక చిన్న పెట్ పీవ్ అనుకోవచ్చు, ఒక విధంగా చెప్పడానికి చెప్తాను, సినిమా బాగుంది, సినిమాలో బొక్కలు చెప్తున్నా, సినిమా మాత్రం బొక్క కాదు, అర్థమైంది కదా. సో హీరో హీరోయిన్ అండి కలుస్తారు, ఫస్ట్ టైం ఇవాళ కలిశారు, ఇవాళ నైటే కలిశారు, రేపు మార్నింగ్ హీరో లెట్స్ గో ఆన్ ది అడ్వెంచర్ అంటే కార్తికేయ సినిమా టైప్లో వెళ్ళిపోతారు అడ్వెంచర్లకి. ఎట్రా నమ్మేది, ఎట్రా ఇప్పుడు కొంచెం టైం పెట్టచ్చు కదా దాంట్లో ఆ లవ్. ఇప్పుడు సింప్లీ పుట్, ఈ సినిమాలో లవ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఏదో వచ్చిపోయింది హీరోయిన్ అన్నట్టు కాకుండా కొంచెం గట్టిగా ఇద్దాం, లవ్కి ఒక మంచి ఎమోషన్ ఇద్దాం అని చెప్పి తీశారు సినిమా. అలాంటప్పుడు వీళ్ళ మధ్యలో కొంచెం చూపించాలి కదండి. లిటరల్లీ మీరు సినిమా చూస్తే ఇవాళ నైట్ ఫస్ట్ టైం ఇద్దరు కలిశారు, రేపు దే గోన్ అడ్వెంచర్ అండి, ఇంకా సాంగ్లు వేసుకుంటారు. ఈ కొంచెం పెడితే బాగుంటుంది నాకైతే. అక్కడే నాకు మెయిన్ డిస్కనెక్ట్ స్టార్ట్ అయ్యేది. ఇంకా చెప్పాలంటే మారా అండి, పదేళ్ల క్రితం రాసుకుంది, ఇంకా ట్రెండ్ మారాలి. కార్తికేయ సినిమా చాలామంది ఏంటంటే కాన్ఫ్లిక్ట్, అరే బార్బర్ ఫస్ట్ టైం ఇది చెప్పావు, కొంతమంది అరే బార్బర్ డిసప్పాయింటెడ్, మాకంత నచ్చదు, నీకు ఎందుకు నచ్చిందంటే, నాకు మేజర్గా సినిమా ఫ్లో దొబ్బితే నాకు వచ్చే బీపీ మామూలుగా ఉండదండి. ఆ సినిమాలో నాకు కార్తికేయ సినిమాకి దండేసి దండం పెట్టాలి డైరెక్టర్కి, ఎందుకు అంటే ఫ్లో దెబ్బతీయకుండా ఆ సాంగ్స్ టచ్ టిచ్చిక్ అని చెప్పి అలా పెట్టలేదు. ఇక్కడ అమ్మ హీరోయిన్తో సాంగ్, మళ్ళీ హీరోయిన్తో పాటు అడ్వెంచర్ అంటే అరే మీరు అడ్వెంచర్కి వెళ్తున్నారు, మీకు ఒక మిషన్ ఉంది, నేను స్పాయిలర్స్ అని చెప్పను, మీకు ఒక మిషన్ ఉంది, సీరియస్ మ్యాటర్, ఇట్స్ సీరియస్ మ్యాటర్, వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు కేసరియ సాంగ్ చాలా బాగుంది, బట్ ఎందుకు ఆ మూమెంట్ ఎందుకు దొబ్బుతున్నారు. మళ్ళీ ఇంకో సీన్ ఉంటుంది ఈ దేవాదేవా అని చెప్పి, అమ్మా ఆ దేవాదేవా సాంగ్ కూడా ఒక పెద్ద మొమెంటం కదా, అప్పటికే ల్యాగ్ ల్యాగ్ అనుకుంటా వీడు ఇంకా దేవాదేవా అని చెప్పి డాన్స్ వేస్తాడు. ఆ ఒక్క సీన్కి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లు అండి, చెయ్యబ్బా కొంచెం అతి చేయకు అంటే ఎట్టుందంటే ఏదో రెజ్యూమేలో రాస్తారు కదా స్కిల్స్, నాకు ఇది వచ్చు అది వచ్చు అట్లా, నాకు ఇది వచ్చు సార్ అది వచ్చు సార్ ఇది చేయగలుగుతా అన్ని ఎఫెక్ట్లు పెట్టి దొబ్బారు. ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కొంచెం చెత్త రిఫరెన్స్ అయినా బాగుంటుంది. ఇప్పుడు కుక్క ఉంటుందండి, కుక్కకి మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి పెట్టుకున్నారు అనుకోండి, ట్రీట్ ఇస్తారు, ట్రిక్ చేస్తే ట్రీట్ ఇస్తారు తీసుకోమ్మా అని. అలా అది ట్రిక్కులు చేస్తుంది, నువ్వు బిస్కెట్ ఇవ్వలేదు అనుకో, అది అన్ని దానికి వచ్చినాయి రాని అన్ని దొర్లుద్ది, కింద పడుద్ది, లొల్లి చేస్తుంది, అరుస్తుంది, ఎటు చేసి నాకు వచ్చిందంతా చూపిస్తా అంటారు కదా, ఆ టైప్లో ఉంది విఎఫ్ఎక్స్ కూడా. ఆ దేవాదేవా సాంగ్ ఇది అరే అంత ఓకే, విజువల్లీ బాగుండాలి అంటే ఇంత చేయనక్కర్లేదు అనిపించింది నాకైతే. ఇంకా మూవీ రిఫరెన్సెస్ అయితే చాలా మూవీస్ నుంచి, హ్యారీ పాటర్ ఏదో ఏదో మీరు బాగానే చూసుకుంటే హాలీవుడ్ మూవీస్ అటు ఇటు అటు తీసుకున్నారు, మరీ బ్లేటెంట్ కాపీ ఏం కాదు, ఇట్స్ ఓకే, డీసెంట్ ఇన్స్పిరేషన్ అనుకుందాం, తస్కరించడం ఏదో ఒకటి అనుకోవచ్చు. మ్యూజిక్ మాత్రం జనాలందరూ అసెంబుల్ అయినప్పుడు మాత్రం నాకు అవెంజర్స్ బీజిఎమ్మే గుర్తొచ్చిందండి, యాస్టీస్ ఉందేమో అనిపించింది, మీరేమంటారు చెప్పండి. మిగతా మ్యూజిక్ వచ్చేసి కేసరి సాంగ్ బాగుంది, ఆ దేవాదేవ కూడా పర్లేదు బాగానే ఉంది, ఈ ఇంట్రో సాంగ్ నాకు అంత ఎక్కలేదు, ఆ బూత్ బూత్ అని చెప్పి ఏదో చేశారు. అదంతా మ్యూజిక్ ప్రిటీ డీసెంట్ అండి, మంచి గూస్ బంప్స్ మూమెంట్లో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఫీల్ అవ్వడానికి, అక్కడ కొంచెం సెట్ అయిందని అనిపించింది నాకైతే. కానీ విజువల్స్ అండి, విజువల్స్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాగుంది, చాలా బాగుంది, బాగా చేశారు. నాకైతే అసలు ఇప్పుడు అప్పుడప్పుడు బాగా చేస్తుంది, బార్బర్ అంత సెగ చేసావు చాలా బాగా ఉంది కదరా, మనం అప్పుడు చూసి క్యాప్టెన్ ప్లాన్ మనం చూడండి, ఒకసారి చూడండి ఆ ప్రిడిక్షన్ వీడియో చూసి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, మనం ఏదో అన్నాం కానీ లేదు అన్ని విషయాల్లో ఐ వాజ్ రాంగ్, చాలా వరకు చాలా బాగుంది. ఫైనలీ మనం దగ్గరకు వస్తాం వంట చేసేద్దాం. క్లైమాక్స్లో మాత్రం ఒక చిన్న ప్రాబ్లం ఉందండి, స్పాయిలర్ లేకుండా చెప్తాను, మీకు డైలాగ్ చెప్తాను, మీకు సినిమా చూస్తేనే మీకు అది క్లిక్ అయ్యింది అనమాట. మే చెయ్యేస్తే జాతి మొత్తాన్ని జయిస్తాడు హై, అర్థమైనా మీకు అర్థం కాదు, సినిమా చూస్తే అర్థం అవుద్ది. బేసిక్గా జాకో రోజు లవ్ స్టోరీ టైప్లో ఏదో ట్రై చేశారండి, అక్కడ మరి అతయింది కదా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అప్పుడు దాకా బిల్డప్ ఇస్తారు ఏంటంటే బ్రహ్మాస్త్ర ఇస్ ద అస్త్ర హే, అస్త్ర ఇస్ ద వాట్, ఇట్స్ ద వెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ అది ఇది అని, లాస్ట్ ఏమైంది రా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మీకు అంత బిల్డప్ ఇచ్చారు, ఛాతీపై హాత్ లగాయతో ఓ జాత కుదా కుదా.
సో బేసిక్లీ ఇంకా ఫైనల్లీ చెప్పాల్సింది ఏంటంటే వాట్లగాదే టైప్ అయితే డెఫినెట్లీ కాదు, డెఫినెట్లీ కాదు. ఇది కొంచెం సిన్సియర్ ఎఫర్ట్, బాగా కష్టపడ్డారు, ఏదో ట్రై చేశారు, కొంచెం కూర్చొని ఎఫర్ట్ పెట్టి రాశారు. మీరు కూడా వెళ్ళి బయటకు వచ్చి డీసెంట్ అటెంప్ట్ అనే అంటారు, ఎందరో ఇది అని మాత్రం అంటారు. సో రేపు ఒకే ఒక జీవితం మూవీకి వెళ్తాను, అలాగే తమిళ మూవీ కమాండర్ కూడా బాగుందంటే దానికి వెళ్తున్నాను. ఇవాళ వెళ్ళాల్సింది కానీ మా థియేటర్ చెప్పే కదా మేనేజ్మెంట్ వరస్ట్ అండి. ప్రీమియర్ షో అసలు మొత్తం ఈ స్టేట్ ఆఫ్ ఇండియాలో ఒకే ఒక జీవితం ఉంది ఒకే ఒక్క థియేటర్లో, ఆ ఒక్క థియేటర్ కూడా రేపు వేస్తున్నాడు షో. ఇంక ఏమైందిరా అసలు. నో 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 ఓకే, సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.